అధ్యక్ష, నేను జనసేన పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నాను. అధ్యక్ష, మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, నువ్వు ఏదైనా సరే వాళ్ళు అధికార పక్షం మాట్లాడిన వెంటనే ముద్దని కప్పవచ్చు, ఏం మాత్రం చెప్పలేదు అధ్యక్ష. ఏదైనా ప్రజలకు ఉపయోగపడుతుంది, ప్రజోపయోగ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే సపోర్ట్ చేయమని చెప్పారు. అయితే వాళ్ళు అధికార పక్షం కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా వ్యతిరేకించమని మాత్రం చెప్పలేదు అధ్యక్ష. అదే అధ్యక్ష, ఈవేళ మేము ప్రభుత్వం ప్రజల కోసం చేసినటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా మేము సపోర్ట్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఈ బడ్జెట్ను కూడా మేము సపోర్ట్ చేయడానికి కారణం అదే అధ్యక్ష. ప్రతి పేజీలను కూడా అన్ని వర్గాలని సమదృష్టితో చూస్తూ అటు అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా సమపాలలో నడిపిస్తానని చెప్పి ఒక బడ్జెట్ను తయారు చేసింది. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ వ్యవసాయ బడ్జెట్ అధ్యక్ష, సుమారు 28 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష. రైతులను పూర్తిగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే వేల మళ్ళా అదే కోవలో వైఎస్ఆర్ పార్టీ, అదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, అదే రాజశేఖర రెడ్డి గారి పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుని రైతుని దృష్టిలో పెట్టుకుని రైతు సంక్షేమం కోసమే పనిచేస్తే మరి అదే విధానంతో అదే మార్గంలో ఆయన తనడైనటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రైతుని దృష్టిలో పెట్టుకునే రైతు సంక్షేమం కోసమే సుమారు 28 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. 28 వేల కోట్లు. అదే విధంగా అధ్యక్ష, ఈవేళ రైతు విషయానికి వచ్చినట్టయితే రైతులు సాధారణంగా అన్ని చాలా ప్రభుత్వాలు దీన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. వ్యవసాయం దండగనే పరిస్థితి నుంచి వ్యవసాయం పండగనే పరిస్థితి తీసుకొచ్చింది ఆనాటి రాజశేఖర రెడ్డి గారు. అధ్యక్షుడు, రైతు సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నది వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు. ఏదైతే మరి రైతు కష్టాలు పడతా ఉన్నాడో ఆ కష్టాలు తీర్చడం కోసం 12,500 రైతు భరోసా ప్రవేశపెట్టి మరి అదేవిధంగా మరి పంటల్లో నష్టం వచ్చి సాధారణంగా మనం ఏం చేస్తాం అధ్యక్ష, ఏదైనా వ్యాపారం చేస్తే నష్టాలు వస్తా ఉంటే ఒకసారి చూస్తాం, రెండుసార్లు చూస్తాం అధ్యక్ష. ఆ వ్యాపారాన్ని వదిలి వేరే వ్యాపారానికి వెళ్తాం అధ్యక్ష. కానీ రైతు అలా కాదు అధ్యక్ష. అది నష్టం వచ్చినా కష్టం వచ్చినా లాభం వచ్చినా ఆ భూమినే నమ్ముకుంటాడు అధ్యక్ష రైతు. ఆ రైతును చూడాల్సిన బాధ్యత మనందరికీ కూడా పట్టే అన్నం పెట్టేటువంటి రైతుని, రైతు శ్రేయస్సు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది అధ్యక్ష. మరి అదేవిధంగా ఈ రోజున మరి పంటల్లో నష్టం వస్తూ ఉంటే నష్టాలు వచ్చినప్పటికి కూడా వ్యవసాయం చేస్తూ మరి అప్పులు బారిన పడితే మరి ఆ కుటుంబాన్ని పోషించలేక మరి పిరుకుతనంతో కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే ఆ కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి అధ్యక్ష. ఆ అప్పులు బాధయాత్రను ఆలోచిస్తానికి వస్తే వెనుకున్నటువంటి ఆ పిల్లలు కానీ ఆ భార్య కానీ ఆ కుటుంబం ఏమైపోతుందనేటువంటి ఆలోచన లేకుండా అతను మరణం మరి తీసుకున్నట్టయితే ఆ కుటుంబం రోడ్డును పడుతుంది అధ్యక్ష. అటువంటి కుటుంబాలను ఆదుకోవడం కోసం మరి 7 లక్షల రూపాయలు కుటుంబ సాయంగా మరి వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 7 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం అధ్యక్ష. మరి అదే విషయం అదేవిధంగా అధ్యక్ష, కౌలు రైతు అధ్యక్ష, కౌలు రైతు ఎవరైతే మనం 12,500 రూపాయలు ఇస్తున్నామో అది భూ యజమానికి వెళ్తా ఉంది అధ్యక్ష. కౌలు రైతుకి వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది అధ్యక్ష. ఎందుకంటే ఆ కౌలు రాసిస్తే రేపు మళ్ళీ నేను టెండెన్సీ అని చెప్పేసి కోర్టుకు వెళితే అతను ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రైతు భయపడుతున్నాడు అధ్యక్ష, భూ యజమాని భయపడుతున్నాడు అధ్యక్ష. అదేవిధంగా దానిపైన ఒక నిర్ణయం తీసుకుని 11 నెలల పాటు ఈ కౌలు ఒప్పంద పథకాన్ని పత్రాన్ని నేను ప్రవేశపెడతానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం నిజంగా హర్షణీయం అధ్యక్ష. ఎందుకంటే అటు రైతుకి ఇబ్బంది లేదు, ఇటు కౌలు దానికి ఇబ్బంది లేకుండా మరి అటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పడం చాలా సంతోషం అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, వేళ రైతుని పట్టించుకున్నటువంటి ప్రభుత్వం
వైఎస్ఆర్ ప్రభుత్వం అధ్యక్ష, అదేవిధంగా మేము కోనసీమ ప్రాంతం అధ్యక్ష. కోనసీమ ప్రాంతంలో ఆ ప్రాంతం అంతా కూడా కొబ్బరి ఆధారిత పంటల అధ్యక్ష. ఈ కొబ్బరి ఒకే విధంగా ఆ రేట్లు ఉండవు అధ్యక్ష. 3-4 నెలలు ఆ రేట్లు లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి రేట్ అయితే 4.5 ఉంది అధ్యక్ష. కాయకి ఒక కొబ్బరికాయ ఖరీదు 4.5 ఉంటే అది దించడానికి, అది ఈ కాయ పోగు పెట్టడానికి కూడా 1.5 రూపాయలు పోతుంది అధ్యక్ష. అలాగే ఈ అన్నిటికీ కూడా మెన్యూర్స్ కానీ, దుక్కులు కానీ, నీరు పెట్టడం కానీ ఇవన్నీ చూస్తే రైతుకి ఏమీ మిగిలే పరిస్థితి లేదు అధ్యక్ష. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంలో చెప్పడం జరిగింది అధ్యక్ష, కొబ్బరిని కూడా మేము నాఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏదైతే అన్సీజన్ ఉందో ఆ టైంలో కొబ్బరిని నాఫెడ్ ద్వారా కొనుగోలు వెంటనే మొదలుపెట్టించినట్టయితే ఆ కొబ్బరి రైతును కూడా ఆదుకున్నట్టు అవుతుంది అధ్యక్ష. మరి అదేవిధంగా ఈవేళ రైతు పూర్తిగా సంతృప్తితో మరి జగన్ ప్రభుత్వం కోసం ఎదురు చూశాడు అధ్యక్ష. ఏదో ఆశతో ఆయన వస్తే మాకేదో చేస్తాడు, తప్పనిసరిగా మా బ్రతుకులు బాగుపడతాయని మరి రైతులందరూ కూడా ఆలోచించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మరి వేల బడ్జెట్ను కూడా రూపొందించడం జరిగింది. అదేవిధంగా తూచా తప్పకుండా ఈ బడ్జెట్ను అమలు చేసినట్టయితే రైతులకు మేలు జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఫిషర్మెన్స్ అధ్యక్ష మరి వారికి వేట విరామం సమయంలో 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఈ అమౌంట్ని 10,000 రూపాయలు పెంచడం, అదేవిధంగా అధ్యక్ష మత్స్యకారులందరూ కూడా గంగమ్మకు పెట్టి పెడతా ఉంటారు అధ్యక్ష. అంటే వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ భర్తలు కానీ వేటకు వెళ్ళిన తర్వాత క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవతకు మొక్కుకుంటూ సంవత్సరానికి ఒకసారి వేటలు వేసి ఇవన్నీ చేసి నైవేద్యాలు పెట్టి పెట్టి పెట్టుకుంటారు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష, మరి మేము కోరికలు కోరుకుంటే తీర్చేది గంగమ్మ తల్లి అయితే, కోరకుండా మా కోరికలు తీర్చేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తా. ఎందుకంటే అధ్యక్ష మరి వేటకెళ్ళినటువంటి వ్యక్తులు మళ్ళా తిరిగి వచ్చే వరకు కూడా వాళ్ళ కుటుంబాలు ఎదురు చూస్తూ ఉంటాయి అధ్యక్ష. సముద్రంలోకి వేట వెళ్ళి మళ్ళా ఉదయం తిరిగి వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటాయి అధ్యక్ష వాళ్ళ కోసం. మరి ఆరు అక్కడ ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకి 10 లక్షల రూపాయలు మరి నేను వాళ్ళకి సహకరిస్తాను, సహాయం చేస్తానని చెప్పి చెప్పడం చాలా సంతోషం అధ్యక్ష. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.